భూములు అమ్ముకున్న వాళ్ళని అడగండి, ఎవరికి అమ్మారో వాళ్ళే చెప్తారు, ఎంతకు అమ్మారో అడగండి చెప్తారు. ఈ అసైన్డ్ భూమ్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ అయ్యాయో క్యాన్సిల్ చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులో వాళ్ళకి మళ్ళీ ఇవ్వబడుతుంది, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. అది మనకే కాదు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఈ రోజున ఇక్కడ నుంచి రాజధాని తరలిపోతుంది అని చెప్పినా కూడా ప్రజలు ప్రతిపక్షాన్ని నమ్మలేక ఈ రోజున ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా? మరి ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిఐడి వాళ్ళు కానీ నిజంగా అందరూ కలిసి పనిచేస్తే ఇది సాధించలేని కేసేం కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదు, కోర్టే చెప్పింది అసలు ట్రేడింగే జరగలేదు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరగకపోతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అలాట్మెంట్ అయిన తర్వాత కూడా దాంట్లో మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. సి రైతులు కొంతమంది వాళ్ళకి చేసిన అగ్రిమెంట్స్ వాళ్ళ రిజిస్ట్రేషన్ కాపీలతో మీడియా ముందుకు రావటం వల్ల ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల వ్యవహారము ఈ కుంభకోణము మీడియా త్రూ ప్రజలకు తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ సద్దుమణిగే విధంగా కొంత కార్యాచరణ జరిగింది. ఇప్పటికే చాలా కేసుల్లో స్టేల్ తెచ్చుకున్న చంద్రబాబు గారు ఇప్పుడు ఈ కేసులో కూడా విచారణ ఎదుర్కోకుండా స్టే తెచ్చుకోరు అనే గ్యారంటీ కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలోనూ ఒక పదవిలో లేని వాళ్ళను 2004-09 గవర్నమెంట్ నడిచినప్పుడు కిట్కో ప్రో కేసుల్లో జైలు వరకు తీసుకెళ్లిన వాళ్ళు ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదు, న్యాయపరంగా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశమే లేదన్నప్పుడు మీటింగ్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు చెప్పిన డేట్లు ఏవైతే ఉన్నాయి ఇన్సైడర్ ట్రేడింగ్ సమయంలో అసలు రిజిస్ట్రేషన్సే జరగలేదు. నేను చెప్పేది మీకు తెలియదా? 5 లక్షల నుండే ఎకరం రేటుని 1 కోటి రూపాయలు బేస్ ప్రైస్ చేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం వల్లనే ఈ రోజున ఈ అమరావతి రాజధానికి పట్టిన ఒక శాపం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా జైలుకి పంపాలి ఏదో రకంగానే ఒక అక్షాధింపు చర్యకు. న్యాయపరంగా చూసుకుంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదు అనుకున్నా కూడా అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతే మనం మనకెందుకు ఈ న్యాయ వ్యవస్థ? నేరం జరిగినప్పుడు చంద్రబాబు గారిని నేరస్తుడిగా ఎలా పరిగణిస్తారు? పంపాలి, కంపల్సరీ జైలుకే పంపాలి అనుకుంటే ఏ విధంగా అయినా పంపచ్చు. ఇప్పుడున్న చంద్రబాబు గారు పదవిలోను మీన్ అంత బిజీగా ఉండే పరిస్థితిలో లేరు, ఎమ్మెల్యే హోదాలో ఉండి కుప్పాన్ని సందర్శించే టైం కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్టే ఇవ్వాల్సిన అవసరం న్యాయ వ్యవస్థ కూడా లేదని నమ్ముదాం. వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో ఏం జరగబోతోంది? సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత సవాల్కు సిద్ధమవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అని. మరోపక్క 7 షరతులతో కూడిన నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు, షరతులను ఉల్లంఘిస్తే గనక జైలుకు వెళ్ళక తప్పదు అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఏం జరగబోతోంది? ఇది ఒక రాజకీయ పరిణామంలో భాగంగానే చూడాలా, లేదంటే నిజంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక తప్పు చేసిందా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రైతులను మోసం చేసిందా, ఏం జరిగిందనేది మనతో స్పందించడానికి ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ విశ్లేషకులు అండ్ పొలిటికల్ ఫోర్కాస్టర్. ఇంద్రనీల్ రెడ్డి గారు నమస్తే. ఎలా చూడాలి, ఆల్రెడీ ఒక కుదుపు కుదిపేస్తోంది, సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉందా అనేది ఎలా చూడాలి, మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు లేదు అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే విచారణకు అటెండ్ అయ్యి దాన్ని తెలియపరచాల్సిన అవసరం వాళ్ళ మీద ఎంతైనా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి నేను చేయలేదు అని చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని చట్టపరంగానూ న్యాయపరంగానూ ఎదుర్కొని దాన్ని సవాల్గా తీసుకొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అతని మీద ఎంతైనా ఉంది, చంద్రబాబు గారి మీద. మరొక విషయం ఏంటంటే అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు అనేది సామాన్యులకు సైతం తెలిసినప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ చేసి వాటికి రిటర్న్గా ఇచ్చే ప్లాటును తీసుకోకుండా మళ్ళీ
రిటర్న్ సబ్మిట్ చేసేసి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా అక్కడ ఏమీ జరగలేదు, అన్యాయం జరగలేదు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు, అసైన్డ్ భూముల మీద కుంభకోణం జరగలేదు అని చెప్పడం అది హాస్యాస్పదం. ఇంకొక విషయం ఏంటి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా జరగలేదా అనేది ఇప్పుడు బినామీలు త్రూ కొన్నారు, బినామీలు పేర్ల మీద మనం ఎప్పటికీ ప్రూవ్ చేయలేని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. బినామీ అని అతన్ని అరెస్ట్ చేయగలరు కానీ నిజంగా అతను వీళ్ళ బినామీ అవునా కాదా అని తేల్చాల్సి, ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు నేషనల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో అసలు కొన్న బినామీలు వాళ్ళు వైట్ కార్డు హోల్డర్స్ కూడా అంతంత ల్యాండ్స్ అంత రేటు పెట్టి కొనగలిగారు అంటే వాళ్ళు వెనక ఎవరు ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ మన సిఐడి వాళ్ళు అందరూ సంయుక్తంగా కలిసి పనిచేస్తే డెఫినెట్లీ దీన్ని సాల్వ్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఏంటి అంటే దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి తీసుకోవచ్చా ఇంద్రనీల్ రెడ్డి గారు? అసలు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదు, కోర్టే చెప్పింది అసలు ట్రేడింగే జరగలేదు, కోర్టు చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని వాడుతున్నారని నిన్న టీడీపీ నేతలు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్ ఉన్న నేపథ్యంలో అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి దీన్ని తీసుకురావచ్చా? ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అసలు లేదు అనేది అవాస్తవం, దీన్ని పరిగణలో తీసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలోనో ఒక పదవిలో లేని వాళ్ళనో 2004-09 గవర్నమెంట్ నడిచినప్పుడు కిట్కో ప్రో కేసుల్లో జైలు వరకు తీసుకెళ్లిన వాళ్ళు ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదు, న్యాయపరంగా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశమే లేదన్నప్పుడు మీటింగుల్లో కానివ్వండి, రోడ్ల మీద ఉండవండి, ఎలక్షన్ క్యాంపెయిన్లో కానివ్వండి, మరి సిమిలర్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఇంకా చెప్పాలి అంటే ఆ రోజున వాళ్ళు అతను జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ పదవుల్లోనూ లేరు, అతను కిట్కో ప్రో చేయడానికి అవకాశమే లేదు. ఇక్కడ ఎవరినైతే ప్రస్తావించారో, ఎవరి మీద అయితే ప్రాథమిక నివేదిక రెడీ చేసుకుని ఇవ్వగలిగారో వాళ్ళందరూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాళ్ళ బినామీలుగాను ఈరోజు ప్రూవ్ చేయడానికి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ లేదని చెబుతున్నారు. ఆ రోజున పదవులో లేని అతను కిట్కో ప్రో కేసుల్లో జైలు వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు జైలు అని కాదు, సామాన్య ప్రజలకి నిజాలు తెలియాలన్నా, ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలన్నా దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ లేదు అనుకుందాం, న్యాయపరంగా చూసుకుంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదు అనుకున్నా కూడా అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతే మనకెందుకు ఈ న్యాయ వ్యవస్థ? అంటే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళ చెప్పిన డేట్లు ఏవైతే ఉన్నాయో ఇన్సైడర్ ట్రేడింగ్ సమయంలో అసలు రిజిస్ట్రేషన్సే జరగలేదు, ఎప్పుడూ జరిగినట్టు 2700 ఎంతో రిజిస్ట్రేషన్ జరిగినాయి అంతే కదా, వీళ్ళ చెప్తున్నది 4070 ఎకరాలు అసలు జరిగిందే లేదు అనేది కదా వీళ్ళు ఆరోపిస్తుంది. అటువంటప్పుడు ఈ అసైన్డ్ భూముల విషయంలో దీని ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి తీసుకురావచ్చా? అసలు అది ఆ చట్ట ఉల్లంఘన, వాళ్ళు చెప్తున్న 1977 చట్టం ఏదైతే ఉందో, 89 ఈ రెండు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలోకి ఎలా తీసుకురావడం సాధ్యమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో మీరు చెప్పినట్టు 73 యాక్ట్స్ ఇవి, వాళ్ళకి అసైన్డ్ భూమి అనేది బదిలీ చేయడానికి అవకాశం లేని స్థలాలు, వాటిని కూడా రిజిస్టర్ చేశారు. చేసిన తర్వాత యాజ్ పర్ సిఆర్డిఏ రూల్స్లో వాళ్ళకి రిటర్న్గా ప్లాట్స్ అనేది అలాట్మెంట్ జరగాలి, కమర్షియల్ కొంత, రెసిడెన్షియల్ కొంత. ఆ ప్లాటింగ్ రిటర్న్ చేసే ప్రొసీజర్ వచ్చేటానికి అప్పుడు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వెలగపూడి నియర్ బై కొంత రైతులు, ఎస్సీ రైతులు కొంతమంది వాళ్ళకి చేసిన అగ్రిమెంట్స్, వాళ్ళు రిజిస్ట్రేషన్ కాపీలతో మీడియా ముందుకు రావటం వలన ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల వ్యవహారము, ఈ కుంభకోణము మీడియా త్రూ ప్రజలకు తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ సద్దుమణిగే విధంగా కొంత కార్యాచరణ జరిగింది. అవన్నీ కూడా ఈ రోజుకి మీకు మీడియా రూపంగా సాక్ష్యాలు ఉన్నాయి. కాకపోతే ఏంటి, ఇప్పుడు కోర్టు వరకు, న్యాయ వ్యవస్థ వరకు వెళ్ళేసరికి ప్రతిదీ రుజువులు కావాలి కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రాథమిక నివేదికను రెడీ చేసుకోవడం కోసం, కొన్ని సాక్ష్యాధారాలను రెడీ చేసుకోవడం కోసం సిఐడి వ్యవస్థ కొంత దాన్ని అంతా సమీకరించి పొందుపరుచుకొని ఈరోజు నోటీసులు పంపడం జరిగింది. ఇప్పుడు నోటీసులు పంపిన తర్వాత దానికి వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు ఒకవేళ మేము చేయలేదు అనుకుంటే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క లబ్ధి కోసం, భూముల రేట్లు పెంచుకోవడం కోసం ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం కంపల్సరీ దీని మీద సరైన చర్యలు తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వం అనేది వాళ్ళు ఒక పార్టీగా మనం చూడకూడదు. మనము ఒక ప్రజలుగా ఓటేసి ఎంచుకున్నాము, మన తరపున వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. అందువల్ల ఈ రోజుల్లో ప్రజలకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి మళ్ళీ న్యాయం జరగాలన్నా, ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలన్నా
మన ప్రజల తరపున పోరాటం చేసేది ప్రభుత్వం అనేది ఒకటి మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ పొలిటికల్ పార్టీలు అనే పదాలు తీసేసి ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా జరగలేదా జరిగితే దాని మీద చర్యలు ఎలా తీసుకోవాలి అనేది తీసుకో అంటే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు దిశ చట్టం ఉంది, మీకు ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ఒకప్పుడు లేకపోవచ్చు, కొత్తగా చట్టాలు వస్తున్నాయి కదా. ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది న్యాయ వ్యవస్థలో అలాంటి పదమే లేకపోయినా కానీ ఇక్కడ వారి లబ్ధి కోసం కొన్ని చేశారు అనేది ప్రూవ్ చేయగలిగితే దాన్ని కంపల్సరీ చట్టాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చైనా దానిని శిక్షార్హులుగా కన్సిడర్ చేయాల్సి వస్తాం. ఇప్పుడు ట్రేడింగ్ ఉంది సార్, అంటే సవాళ్ళకి వెళ్లకుండా కోర్టుకి వెళ్లకుండా స్టే తెచ్చుకోకుండా ఉండుంటే ఓకే, విచారణకు వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు అసలు తప్పు చేశారా నేరస్తుడా కాదా అని తెలుస్తుంది. కానీ ఇప్పటికే చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు గారు ఇప్పుడు ఈ కేసులో కూడా విచారణ ఎదుర్కోకుండా స్టే తెచ్చుకోరు అనే గ్యారంటీ కూడా లేనప్పుడు అసలు ఇంకా నేరారోపణ అనేది రుజువు చేయడం ఎలా? ఒకప్పుడు స్టే తెచ్చుకున్నారంటే బిజీగా ఉన్నాము, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాము, ప్రజలకు సేవ చేయాలి, అందువలన కోర్టులకు అటెండ్ అవ్వలేము, దీని మీద ఫర్దర్గా ఇంకొంత రుజువులు అన్నీ ఉంటే కానీ విచారణ అటెండ్ అవ్వలేము అని స్టేలు తెచ్చుకొని ఉండొచ్చు. ఇప్పుడున్న చంద్రబాబు గారు పదవిలోను మీన్ అంత బిజీగా ఉండే పరిస్థితిలో లేరు, ఎమ్మెల్యే హోదాలో ఉండి కుప్పాన్ని సందర్శించే టైం కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్టే ఇవ్వాల్సిన అవసరం న్యాయ వ్యవస్థ కూడా లేదని నమ్ముదాం. కానీ అక్కడ సీనియర్ ప్రతిపక్ష నాయకుడు కదా, చట్టం ముందు ఎవరైనా ఒకటే కదండి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి కూడా చట్టం ముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సీనియర్ ప్రతిపక్ష నాయకుడు, వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని కూడా అంటా ఉంటారు, అది ఎంతవరకు నిజమనే తెలియదు. అటువంటిప్పుడు స్టే తెచ్చుకోవడం అంత పెద్ద సమస్య ఏమీ కాదేమో. నిజంగా ప్రజల తరపున ఇప్పుడున్న ప్రభుత్వం పోరాటం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ కేసును పునరావృతంగా అంటే మీన్ కోర్టులో ప్రెజెంట్ చేసైనా ఈ కేసు తేలే వరకు పోరాడాల్సిన అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. అంటే ఇది రాజకీయ కోణంలో ఎలా చూడాలి, ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తరహా నోటీసులు పంపించడానికి పూనుకుందని అనుకోవచ్చా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు? నేను ఇందాక కూడా చెప్పాను సార్, ఏంటంటే ఇది ప్రభుత్వ పరంగా ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే కాదు ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల తరపున పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం, ఇది వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఎప్పుడూ కూడా ఇది కక్షపూరితం అనుకునే బదులు తప్పు చేసి ఉంటే తప్పుని నిందించగలిగిన వాడు నిజమైన నాయకుడు, అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేసినప్పుడు దీన్ని మళ్ళీ రాజకీయంగా కుట్రపూరితంగా లేదు కక్ష సాధింపు చర్యలు అనుకోవటం ఎందుకు? అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా జైలుకి పంపాలి ఏదో రకంగానే ఒక కక్ష సాధింపు చర్యకి పూనుకుంది ప్రభుత్వం అనేది కదా ఆరోపణ. అలా పంపాలి ఆ కోణంలో చూడొచ్చా? అలా పంపాలనుకుంటే ఇప్పుడు 18 నెలలు బయట ఉండేవాళ్ళు కాదు కదండి, పంపాలి కంపల్సరీ జైలుకే పంపాలి అనుకుంటే ఏ విధంగా అయినా పంపచ్చు. అంటే కొన్ని అంశాలను తప్పుదారి పట్టించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న వరలరామయ్య గారి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వ్యవహారంలో పులివెందుల్లో ఆల్రెడీ సిబిఐ అధికారులు సిద్ధంగా ఉన్నారు, ఏ సమయంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టచ్చు అనేది, దాన్ని డైవర్ట్ చేయడానికే ఇటువంటి లేనిపోని కేసులు పెడుతున్నారు అని. అంటే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది అటువంటి ఆరోపణలు చేసినప్పుడు? సిబిఐ కూడా తన విచారణ వేగవంతం చేసి ఆ కేసును కూడా తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుందాం, అందులో నిందితులు ఎవరైనా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం, దాన్ని దారి మళ్లించడానికి ఇది, దీన్ని దారి మళ్లించడానికి అది, ఇంకెన్ని రోజులు ఇలా ప్రజలను మభ్య పెడతారు? అంటే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు ఎవరిని మోసం చేయట్లేదు, నోటీసులు రాగానే దాన్ని ఖండించడం కోసం ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళ అంటే నోటీసులు వచ్చినాయి, దాన్ని ఖండించడం కోసం చేసే ఆరోపణలు ఇవి. అంతేగాని ఆ కేసు సిబిఐ అనేది నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు డీల్ చేస్తున్నారు, సిఐడి విభాగం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డీల్ చేస్తున్నారు, దానికి దీనికి అసలు సంబంధం ఏముంది? అదేమో క్రైమ్ ఫ్యాక్టరు, ఇదేమో సివిల్ మ్యాటరు, ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ బేస్డ్ సివిల్ మ్యాటరు, అక్కడ జరిగింది క్రైమ్ బేస్డ్ కేసు, ఆ రెండింటికి అసలు సంబంధం ఏమిటి? ఎలక్షన్స్ టైంలో ఒక పర్టికులర్ మీడియా మొత్తం వివేకానందరెడ్డి గారి హత్యలో కొందరు హస్తం ఉందని తెలిసిన తర్వాత కూడా ప్రజలు పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ రోజున ఆ కేసు నడవటం వల్ల వీళ్ళకి నష్టం ఏమైనా ఉందా? ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి లేదు,
ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న సమస్య ఏంటి, మూడు రాజధానులు. కానీ ఆ కేసులో ఇంకా దోషులు ఎవరనే తెలియలేదు కదా. ఆ కేసులో అసలు ఎవరు హత్యకు పాల్పడింది ఎవరనే అంశాన్ని ఇప్పటికీ బయటకు తీయలేదు కదా. అవును, అదే కదా. ఇప్పుడు ప్రజలుగా మనం కూడా కోరుకోవాల్సిందండి, ఆ కేసు కూడా త్వరితగతిన పరిష్కరించి ఆ దోషులు ఎవరో సమాజానికి చూపించాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. ఈ రోజున జరుగుతుందండి మూడు రాజధానులు ఎందుకు జరుగుతుంది అంటే, వికేంద్రీకరణ కాదు, ఇక్కడ నాశనం చేయడానికే వైజాగ్ తీసుకెళ్లారు అనేది ప్రతిపక్ష ఆరోపణ. ఒకవేళ అలాంటప్పుడు ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కదా. ఇన్సైడ్ ట్రేడింగే జరగకపోతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అలాట్మెంట్ అయిన తర్వాత కూడా దాంట్లో మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంతమంది బడా వాళ్ళకి వాళ్ళ ల్యాండ్స్ వరకు పూలింగ్లో ఎక్సెంప్షన్ ఇచ్చి చుట్టూరు ఉన్న ల్యాండ్ని ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 33,000 ఎకరాల్లో మధ్య మధ్యలో పెద్ద పెద్ద బిల్డర్స్ ల్యాండ్స్ మాత్రం వదిలేయాల్సిన అవసరం ఏమొచ్చింది ల్యాండ్ పూలింగ్లో? అది మనకే కాదు సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కాబట్టే ఈ రోజున ఇక్కడ నుంచి రాజధాని తరలిపోతుంది అని చెప్పినా కూడా ప్రజలు ప్రతిపక్షాన్ని నమ్మలేక ఈ రోజున ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకున్నారు. గుంటూరు విజయవాడలో కానివ్వండి. అంటే ఇక్కడ రైతులకు మోసం జరిగినట్ట, అసైన్డ్ భూములు లాక్కొని రిజిస్ట్రేషన్ చేయించడం రైతులకు మోసం జరిగినట్ట. అదే కనుక జరిగితే రైతులు ఎందుకు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయకుండా ఒక ఎమ్మెల్యే ఎందుకు ఫిర్యాదు చేశారు అనేది కూడా ఒక ప్రశ్న. అదే కోణంలో చూడాలి. అలాగే ఈ రోజున అమరావతి రైతులు సంవత్సరం పైన నుంచి ధర్నా చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు కూడా కేసులు పెట్టి లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా ధర్నాకి మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు? అక్కడ ఉన్న రైతులు ఎంతమంది, ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్న రైతులు ఎంతమంది? అక్కడ అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ వేసింది కదా రైతుల తరపున, ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేసింది. కానీ ఎంతమంది రైతులు, ఆ పర్సంటేజ్ ఏంటి? సిఆర్డిఏలో 33,000 ఎకరాలు పూలింగ్ చేసినప్పుడు ఎన్ని ఎకరాలకు సంబంధించిన పిటిషన్ అక్కడ పడింది హైకోర్టులో? రైతుకి న్యాయం జరగాలి అనేది వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కౌలు అని చెప్పి పంటను కూడా వేసుకోనికుండా వాటిని బీడు పొలాలుగా, మూడు పంటలు పండే ప్రాంతంలో బీడు పొలాలుగా మార్చి వాళ్ళకి ప్రాపర్గా చివరి రోజులు వచ్చేటానికి కౌలు కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి ఆ కౌలు కోసం తిరుగుతున్న రైతులు కూడా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. ముందు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కానీ ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది మాత్రం ఎస్పెషల్లీ కొంత బెదిరించవనివ్వండి. తక్కువ ఆ రోజున మార్కెట్ రేట్ కూడా తక్కువే ఉంది. ఇప్పుడు మీరు తాడికొండ, తుళ్ళూరు, అమరావతి, పొన్నికలు ఈ ఏరియాస్ తీసుకుంటే అక్కడ ల్యాండ్ రేట్ చాలా తక్కువ ఉంది. గత ప్రభుత్వము 5 లక్షల ల్యాండ్ రేట్ ఉన్న, ఎకరం 5 లక్షల ల్యాండ్ రేట్ ఉన్న భూముల్ని బేసిక్ వాల్యూ 1 కోటి రూపాయలు చేసి ఆ రేట్ల మీద అమ్ముకోనివ్వటానికి అవకాశం ఇచ్చి అమ్ముకున్న వాళ్ళు లబ్ధి పొందారు. ఈ రోజున వాళ్ళు ఎవరు నష్టపోలే. ఇప్పటికీ 20 లక్షలు 15 లక్షలు రేట్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 1 కోటి రూపాయల్లో అమ్ముకోలేకపోయామనే బాధను వ్యక్తపరచడానికి మాకు అన్యాయం జరిగిందని రైతులు ఉండుండొచ్చు ఈ ప్రాంతంలో. కానీ ఒక ప్రభుత్వానికి చేసుకుంటే పూలింగ్ చేసుకోవాలి, లేదు వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవాలి పే చేసి, ఈ రెండు పద్ధతులు ఫాలో అవ్వకుండా 5 లక్షలుండే ఎకరం రేటుని 1 కోటి రూపాయలు బేస్ ప్రైస్ చేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్లనే ఈ రోజున ఈ అమరావతి రాజధానికి పట్టిన ఒక శాపం. ఎవరు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం? గత ప్రభుత్వమే చేసింది. అది ఇంకా నేను చెప్పేది మీకు తెలియదా? అది అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసామని ఎందుకు ఒప్పుకుంటున్నారు? నోటిఫైడ్ చేసాము అధికారికంగా, వాళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసుకున్న భూములు ప్రభుత్వం చేసిన నోటిఫైడ్ కూడా ఉంది. నోటిఫై చేసిన భూముల్ని అక్రమం ఎలా అంటారు? అసలు నేరం జరిగితే కదా చంద్రబాబు గారిని నేరస్తుడిగా పరిగణించాలి. నేరం జరిగినప్పుడు చంద్రబాబు గారిని నేరస్తుడిగా ఎలా పరిగణిస్తారు అనేది వాళ్ళ ప్రశ్న. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది అని మీరు అంటున్నారు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరగలేదు అనేది. ఒకప్పుడు హత్యా రాజకీయాలు జరిగేవి. భూ సేకరణ జరిగిందా, భూ సమీకరణ జరిగిందా? అదే సార్, ఒకప్పుడు హత్యా రాజకీయాలు జరిగేవి. ఈరోజు ఆర్థిక మూలాల మీద జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ. ఆర్థిక నేరాలు అనేవి హత్యా రాజకీయాల కంటే కూడా చాలా పవర్ఫుల్. మన సమాజం బాగుండాలి అంటే ఆర్థిక లావాదేవీల మీద కూడా సరైన న్యాయ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఆ వాస్తవానికి దగ్గరగా ఈ రోజున ఈ ప్రభుత్వం పనిచేసి ఆ నిజాలని ప్రజలకు తెలియపరచాలి. అలాగే ఎవరైతే దోషులో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. వైట్ కార్డు మీద లబ్ధి పొందేవాళ్ళు కొన్ని కోట్లు పెట్టి స్థలాలు కొనడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు.
ఎందుకు ఫైల్ చేయట్లేదు? మరి ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిఐడి వాళ్ళు కానీ నిజంగా అందరూ కలిసి పనిచేస్తే ఇది సాధించలేని కేసేం కాదు, తప్పకుండా అందరూ దొరుకుతారు. కానీ ఇక్కడ ఇప్పుడు సిఐడి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరన్నట్టు ఇందాక చెప్పినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు ఈ భూములకు సంబంధించి నోటిఫై చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం అప్పుడు ఎందుకు నోరెత్తలేదు, ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అప్పుడే చెప్పుంటే అప్పుడు ఆగిపోయి ఉండేది కదా. చెప్తే ఆగిపోయేవాళ్ళు అండి, చెప్తే ఆగిపోయారు. ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బాధ్యత లేదు అప్పుడు? మరి అప్పుడు కూడా జరుగుతుంది, రైతులు మోసపోతున్నారని అప్పుడు లేదా? ఉంది సార్, ఉంది. అందువల్లనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్నో గ్రామాల్లో ఈవెన్ ల్యాండ్ పూలింగ్ను కూడా వ్యతిరేకించి కొన్ని గ్రామాలు ల్యాండ్ పూలింగ్ కూడా ఇవ్వకుండా 1B ఫామ్ తీసుకోకుండా ఎంతోమంది పోరాడారు. రైతులు కూడా వ్యతిరేకించారు, వ్యతిరేకించిన రైతులను ఇబ్బంది పెట్టారు. రాజధాని శంకుస్థాపనకి మోడీ గారిని పిలిచిన రోజు కొన్ని కొన్ని గ్రామాల వాళ్ళకి ఇన్విటేషన్ కూడా ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ భూములు ఉన్నా కూడా 33,000 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చేసి రైతులకి పట్టు వస్త్రాలు ఇచ్చి మరీ పిలిపించి ఇనాగ్రేట్ చేశామని చెప్పి పోలీస్ బందోబస్తులో కొన్ని గ్రామాల నుంచి బయటకు కూడా రాని భయానక వాతావరణాన్ని తయారు చేసి మరీ ఆ శంకుస్థాపన చేశారు. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఉన్న మీడియాను వాళ్ళదే అంటే ఇక్కడ ఉన్న రాజధాని ప్రాంత రైతులకు కాకుండా బయట ప్రపంచానికి ఈ నిజాలను తెలియపరచడానికి ఆ రోజు మీడియా సహాయం కూడా లేదు. మీరు ఈ రోజు కూడా లేదులేండి, వైసీపీకి ఉన్న మీడియా సాక్షి ఒకటే. ఇప్పటికీ అప్పటికి ప్రతిపక్షానికే మీడియా ఉంది, కానీ ఈ రోజు కూడా లేదు. మీరు ఇప్పటికీ ఉన్న పరిస్థితి ఏంటంటే నిజమైన నిజాలు తెలుసుకోవాలి అంటే అమరావతి రాజధాని నిజంగా అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు పబ్లిక్ బయట తీసుకొని నిజం ఏంటో అక్కడే చెప్తారు. భూములు అమ్ముకున్న వాళ్ళని అడగండి, ఎవరికి అమ్మారో వాళ్ళే చెప్తారు, ఎంతకు అమ్మారో అడగండి చెప్తారు, ఏ డేట్ని అమ్మారో చెప్తారు. అంటే ఇప్పుడు 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 ఏం జరిగే అవకాశం ఉంది? రైతుల విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది, ఒక రకంగా ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్లు చూస్తే చంద్రబాబు గారిని జైలుకి పంపించడం అంత సాధ్యమైన అయినంత పని కాదు అనేది టీడీపీ నేతలు చెబుతున్న వ్యాఖ్యలు. అంటే ఇక్కడ అసలు జైలు అనేది టాపిక్ కాదండి, ఇదేంటంటే టాపిక్ని డైవర్ట్ చేయడానికి, సొంత క్యాడర్ని రెచ్చగొట్టుకోవటానికి, వాళ్ళ సపోర్టుని కూడ తెచ్చుకోవటానికి, వాళ్ళ నాయకులు చేసే ఆరోపణలు ఎలా ఉంటాయి అంటే ఇది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, జైలుకు పంపబోతున్నారు చంద్రబాబుని, మనమంతా ఏకమవ్వాలి, ఎన్ని పాతకాలపు రాజకీయాలు. ఇప్పుడు జరుగుతున్న కేసు ఏంటి? ఒక అంటే ఒక సింపతి మైండ్ గేమ్ స్టార్ట్ అయిందా టీడీపీలో? అసలు అది ఓల్డ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అండి. ఆయన పాలిటిక్స్ నుంచి బయటకు రాలేకే ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగితే సింపతి క్రియేట్ అవ్వటం, ఆయన వస్తే నలుగురు వచ్చి కలిసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా, ఆర్థిక లావాదేవీలు కానీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అధికారాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందారా లేదా, దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది మనకు జనరల్గా షేర్ మార్కెట్ నుంచి వచ్చిన పదం. ఇట్స్ ఏ బిగ్గెస్ట్ క్రైమ్, ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. మీకు హర్షత్ మెహతా చేసి హర్షత్ మెహతా త్రూ మన దేశం మొత్తానికి తెలిసిన పదం ఇన్సైడ్ ట్రేడింగ్. అది న్యాయంగా న్యాయ వ్యవస్థలో లేదు అనేది వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనే భావన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఆర్థిక లావాదేవీల మీద అతి పెద్ద కుంభకోణం. అలాంటిది ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారాన్ని అనుగుణాన్ని వాడుకొని చేసిన అతి పెద్ద ఆర్థికంగా ఒక కుంభకోణంగా కన్సిడర్ చేయాలి మనం. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఈ రోజున వాళ్ళు దాన్ని మేము చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అంతేగాని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు, జైలుకు పంపుతారు, జైలుకు పోయినంత మాత్రాన మహాత్మా గాంధీ ఏమైనా చెడ్డాడైపోయాడా, లేదు ఎంతోమంది జైలుకి వెళ్ళి ఫేస్ చేసి బయటకు రాలేదా నిజాన్ని ప్రూవ్ చేసుకొని? ప్రాబ్లం ఏమైతే హీ విల్ బి కన్విక్టెడ్, ఒకవేళ శిక్ష పడితే కన్విక్ట్. కానీ అక్కడ రైతుల పరిస్థితి ఏంటి? ఓకే, వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు నేరం చేయలేదని, వాళ్ళు ప్రూవ్ చేస్తారు నేరం చేశారని. కానీ మధ్యలో రైతుల పరిస్థితి ఏంటి? అసైన్డ్ భూములు కేటాయించిన తర్వాత ఆ రైతుకే చెందాల్సిన భూమి వేరే వాళ్ళకి వాళ్ళు అమ్ముకోకూడదు, క్రయ విక్రయాలనే జరగకూడదు. కానీ ఇక్కడ జరిగినట్టు చెబుతున్నారు. మధ్యలో రైతుల పరిస్థితి ఏంటి? ఆ భూమి మళ్ళీ రైతుకి వెనక్కి ఇస్తారా? రైతుకి వెనక్కి ఇస్తే ఇప్పుడు మళ్ళీ రైతు తీసుకున్నప్పుడు వ్యవసాయం పండించుకుంటాడా, చేసుకుంటాడా? జరిగే పని అనేదంతా జరుగుతుందండి. కంపల్సరీ అసైన్డ్ భూములు మళ్ళీ రైతులకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది.
అండ్ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు ఇక్కడే కాదు అరకు గుమ్మలక్ష్మీపురము కురుపాము కొన్ని ఏరియాస్ ఉండేవి పాపికొండలు ఆ ఏరియాస్కి వెళ్తే ఆ ల్యాండ్స్ అనేవి ఓన్లీ ఎస్టీ వాళ్ళు కొనుక్కోవడానికి మాత్రమే ఆథరైజ్డ్ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు అసైన్డ్ భూమ్స్ అవన్నీ. సో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కొనుక్కున్నా కూడా అది చట్టపరంగా చెల్లదు. వాళ్ళు పే చేసి ఉండ రిజిస్ట్రేషన్స్ అయిపోయినా కూడా అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఎవరికైతే అసైన్డ్ అయినాయో వాళ్ళు మాత్రమే వాడుకోవటానికి ఇలా ఎన్నోసార్లు జరిగింది మన రాష్ట్రంలో. ఎన్నోసార్లు ఇలా జరిగే ఉంది. ఇప్పుడు కొత్తగా జరిగే వ్యవస్థ కాదు, సిస్టమ్ కాదు ఇది. సో అసైన్డ్ భూమి అనేది బదిలీ చేయటానికి అవకాశం లేని స్థిరాస్తులు అవి. వాటిని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము మేము కొనేసుకున్నాము అని నష్టపోయిన వాళ్ళు వచ్చినా చేయగలిగేది ఏం లేదు. ఈ అసైన్డ్ భూమ్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ అయ్యాయో అవి క్యాన్సిల్ చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులో వాళ్ళకి మళ్ళీ ఇవ్వబడుతుంది, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. రైట్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఒకవేళ నేరం రుజువైతే నిజంగా అసైన్డ్ భూములు క్రయ విక్రయాలు జరిగినాయి అనేది కనుక రుజువు చేయగలిగితే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా, లేదంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి స్పెషల్ ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉంటాయా? అరెస్టే చేస్తారు సార్. ప్రూవ్ అయితే అరెస్ట్ చేయకపోవడానికి ఏముంది? మధుకోడ గారిని అరెస్ట్ చేయలేదా? లేదు, ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు కదా, లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్. అరెస్ట్ చేయటానికి ఏముంది? న్యాయ వ్యవస్థకి సీఎం ఏంటి, పిఎం ఏంటి? నేరం రుజువు అయితే ఎవరైనా న్యాయ వ్యవస్థ ముందు సమానమే. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రయ్యన్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, మొత్తానికి సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత సవాల్కు సిద్ధమవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది, మరి కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారా, విచారణ ఎదుర్కోకుండా స్టే మీద ఏమన్నా ఆగిపోతుందా విచారణ, లేదంటే విచారణ ఎదుర్కొంటారా? ఆల్రెడీ 7 షరతులు పెట్టింది సిఐడి, 7 షరతులను కనుక ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పింది అనేది కూడా ఒక ప్రచారం. మరి ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. ఇది ఇవాళ ప్రజా ప్రశ్న.